తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సుమారు పది ఎకరాల వ్యవసాయ సాగుకు నీరందించే చెరువును కబ్జా చేశారంటూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయులు స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు సాగునీటి చెరువులను సైతం ఆక్రమణకు గురి కావడంతో ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సుమారు పది ఎకరాల వ్యవసాయ సాగుకు నీరందించే చెరువును కబ్జా చేశారంటూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనేయులు స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ గ్రామానికి చెందిన దాట్లా సీతారామరాజు చెరువులను ఆక్రమించి కబ్జా చేశారని ఇదే విషయంపై ఎన్నిసార్లు అధికారులకు సంవత్సరాల తరబడి సమస్య పరిష్కరించాలని కోరిన ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవని తెలిపారు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతున్నాను ప్రధానంగా జగ్గంపాట మండలం రామవరం గ్రామంలో పది ఎకరాల చెరువు పది ఎకరాల చెరువుని ఒక భూస్వామి ఒక భూస్వామి దాట్ల సీతారామరాజు అనేటి ఒక భూస్వామి ఆక్రమించి దాన్ని ఆక్రమిస్తే మేము ఆర్డీఓకి ఎంఆర్ఓ గారికి అధికారులకి దాదాపు లేదంటే సంవత్సరాల తరబడి అధికారులు అధికార పార్టీకి తల ఒగ్గి అధికార పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు ఆదేశాల మేరకు చెరువును కబ్జా చేస్తున్న అంటే ప్రజలకు సంబంధించిన చెరువు అది కబ్జా చేస్తున్న కనీసం ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ చలనం లేదు వీళ్ళు అధికారులకి మరి వీళ్ళకి రాజకీయ పార్టీ అధికార పార్టీ ఒత్తుళ్ళు కారణమా లేకపోతే ఇంకేమైనా లోపాయకరమైనటువంటి ఆర్థిక లావాదేవీలా మాకైతే అర్థం కావట్లేదు ఆర్డీఓ గారు ధర్నా చేస్తే ఆర్డీఓ గారు ఏం చెప్పారు నేను వస్తాను అది సరివా కాదా అని నిర్ధారణ చేస్తాను నిర్ధారణ చేసి ఆ దాట్ల సీతారామరాజు మీద చర్యలు తీసుకుంటానని చెప్పి ఆర్డీఓ గారు ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చున్నాడు ఆమె ఇచ్చి ఆ హామీని తొంగులోకి దొక్కాడు ఆర్డీఓ లాంటి అధికారి దానికి గల కారణాలు ఏంటి అది చెరువు అని అన్ని రికార్డుల్లో అన్ని ఆన్లైన్ రికార్డుల్లో అన్ని రికార్డుల్లో చెరువు అని ఉంది కానీ ప్రభుత్వం ఇంకో డిమాండ్ కూడా చేస్తాం అతని దగ్గర ఏమైనా కాగితాలు ఉంటే ఏమైనా అధికారాలు ఉంటే ఆ అధికారాలు ఉంటే చూపించమనండి మేము మా పోరాటాన్ని నిర్మించుకుంటాం అధికారాలు లేనప్పుడు చెరువు అయిన స్వస్థంగా ఉన్నప్పుడు ఆ చెరువు ద్వారా ఎన్ని ఎకరాలు దడిచేది ఎలా దడిచేది అనేది ఆ రికార్డుల్లో ఉంది అలాగే కాలం ఇంకో కాలం రావడం వల్ల కప్పటిపోయినాయి ఆ చె పొలాల్లోకి వెళ్ళి నీళ్ళు కాలు కప్పడాయి కప్పడాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి భూస్వామి ఈ అధికార పార్టీ అండదండలతో ముందుకెళ్తా ఉన్నాడు అతని మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు దానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు వరకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎన్ని ఆందోళన చేసినా ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని ఊరిగింపులు చేసినా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిమ్మక నీరెత్తినట్టు ఈ